ప్రైస్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు మా హొసన మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతా ఈ విశేషమైన కృప, దీవెన, సన్నిధి, సమృద్ధి నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట చక్కటి మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చూడండి, ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం మనం చూస్తున్నాం. అదేంటంటే ఆస్తికి కర్తలుగా చేయుదును అనే మాట. ఈ మాట మనం విన్నప్పుడల్లా ఏదో ఒక చిన్న సందేహం మనసులో నిలిచినట్లుగానే మనం ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే ఒక విశ్వాసి అనే వ్యక్తి ఆస్తి కలిగి ఉండవచ్చా, సంపద కలిగి ఉండవచ్చా, ఐశ్వర్యవంతుడై ఉండవచ్చా అనే ఒక చిన్న సందేహం మనల్ని వేధిస్తుంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఒకరోజు సూది బెజ్జములో ఒంటి అయినా దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడు అనే మాట పలుమార్లు మన హృదయాన్ని తడుతుంటుంది. అందుకే ఈ సందేహం మనల్ని వేధిస్తుంటుంది. కానీ ఇది అన్ని సందర్భాలలో కాదు అనే విషయాన్ని కాస్త వాక్యపు లోతుల్లోనికి మనం వెళితే కానీ మనకు అర్థం కాదు. పిల్లరా, ఆయనను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. దేని కొరకు చేస్తాడు అనేది మనం ఆలోచించినప్పుడు దానికి సరి అయిన సమాధానం పరిశుద్ధ గ్రంథంలో మనకు దొరుకుతుందండి. యేసుక్రీస్తు చెప్పిన ఆ ధనవంతుడు అనే వ్యక్తిని గురించిన ఆ అనుభవాలు మనం తలపోసినప్పుడు ఆ అనుభవాలు వేరండి. ధనమే భాగ్యం అనుకొని ఈ లోక సంపదయే ప్రాముఖ్యముగా భావించి తిని తాగి సుఖించి దేవుడు అనే పదానికి ఏ మాత్రం కూడా తావు లేకుండా జీవించిన ఆ ధనవంతుని యొక్క జీవితపు అనుభవాల్ని యేసుక్రీస్తు వివరిస్తూ వచ్చాడు. కానీ దేవుని మూలముగా ఒక వ్యక్తి అంటే దేవుని ప్రేమించి ఆయనను స్నేహించి ఆయనను ఆశ్రయించి ఆయనను అనుసరించుచున్న ఒక వ్యక్తి దేవుని చేత దీవించబడినప్పుడు అతని యొక్క ఐశ్వర్యం, అతని యొక్క ఆశీర్వాదం, అతని యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అనేది ఈ వాక్యంలో మనం చూస్తామండి. మనం కాస్త లేఖన భాగాలలో మన పితరుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన ఆశీర్వాదాలు కొలత లేనన్నట్టుగా కనబడతాయండి. చూడండి, అబ్రహాముని మనం చూడాలి. అబ్రహాము ఎలా దీవించబడ్డాడు, ఎలా ఆశీర్వదించబడ్డాడు, అతని యొక్క దీవెనలు, అతని యొక్క ఐశ్వర్యము, ఆశీర్వాదం ఎలా ప్రత్యక్షమైంది ఒక వింతైన ధోరణిలో. నీ స్వజనుల ఇంటి నుండి, నీ సొంత ఇంటి నుండి, మీ తండ్రిని విడిచి నీవు బయలుదేరి రమ్మన్నప్పుడు అబ్రహాము ఒంటరిగా బయలుదేరాడు. ఆస్తి పంచుకొని బయలుదేరలేదు. ధనము బలము ఆధారం చేసుకొని బయలుదేరలేదు. ఉన్నపాటున అబ్రహాము దేవుని పిలుపు మేరకు, దేవుని పిలుపుకు లోబడి ఆయన పరుగును ప్రారంభించాడు, యాత్ర కొనసాగించాడు. అయితే ప్రియులారా, మరి అబ్రహాముకి ఇంత ఆస్తి ఎలా వచ్చింది? ఏమైనా ఆయన వ్యాపారాలు చేశాడా, లేక ఏమైనా ఫ్యాక్టరీలు పెట్టాడా, లేక సేద్యం చేశాడా, చేతి పని ఆయనకేమైనా కుదుర్చుకున్నాడా? ఏమీ లేవు కదా. మరి ఎలా ఆశీర్వదించబడ్డాడు, ఇంత ఐశ్వర్యం ఎలా కలిగింది? లేఖనాల్లో మనం చదువుతాము, అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ఒక ప్రాంతంలో నివసించలేనంత ఐశ్వర్యం వారికి కలిగిందండి. ఇక్కడ మరోలా మనం పెడార్థాలతో మనం ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ
ఇంత ఆస్తి ఎలా కలిగిందంటే వాళ్లకు ఉన్నదానినే దేవుడు అంతగా విస్తరింపచేశాడు. అంటే మనం అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకోవాలంటే ఒక 10 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఈ 10 గొర్రెలు సమృద్ధిగా అవి ఫలిస్తూ వచ్చాయి. ఆ 20 గొర్రెలు, ఆ 50 గొర్రెలు మరలా విస్తారంగా ఫలిస్తూ వచ్చాయి. అలా తమకు కలిగిన ఆ కొద్ది దానినే దేవుడు బహుగా విస్తరింపచేస్తూ వచ్చాడు. నా ప్రియమైన సహోదరులారా, మనల్ని ఆయన, మనము ఆయనను ప్రేమించువారము గనుక ఆయన మనల్ని ఎలాగా ఆశీర్వదిస్తాడు అంటే మనకు కలిగినది కొంచెమేనైనా వాటిల్ని బహుగా విస్తరింపచేసి బహుగా ఆశీర్వదించి ఆయన మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాడండి. చూడండి, ఆదికాండంలో ఈ వాక్యాన్ని మనం చదువుతాము. 13వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయికిని మధ్య తమ గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఈ మాటని నేను ఎందుకు మీకు చదివి వినిపిస్తున్నానంటే అతడు ఎంత విస్తరింపబడినా, ఎంత ఆశీర్వదించబడినా, బహుధనవంతుడైనప్పటికీ అతనిలో ఉన్న ఆధ్యాత్మికమైన విలువలు ఏమాత్రం తగ్గలేదండి. బలిపీఠం కట్టడం, యెహోవాకు బలిని అర్పించడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ అలాగే కట్టొచ్చినట్లుగా అతనిలో కనబడుతూ వస్తాయి. ఎందుకంటే అతడు ఎంత ధనవంతుడైనప్పటికీ ఆ ధనము దేవునికిని అబ్రామునకును మధ్య ఎడబాటును కలుగు చేయలేదండి. ఈరోజు లోకంలో కొందరిని చూడండి, కొంచెం చేతికి డబ్బు దొరకగానే దేవుడు కనబడడు, కాస్త జోబులో 4 రూపాయలు కనబడగానే ఇక దేవుని సన్నిధి కనబడదు. ఆపదలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన పాదాలు పట్టుకొని గోజారి కన్నీళ్లు కార్చి ప్రార్థించిన ఆ వ్యక్తులు కాస్త పరిస్థితులు మెరుగు కాగానే మెల్లమెల్లగా ఆసక్తిని కోల్పోతారు. ఇది లోక సంబంధంగా జరుగుతున్నవి, కానీ ఆత్మ సంబంధంగా అలా ఉండదండి. అందుకే ఇక్కడ ఆయనను ప్రేమించు వారిని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ధనాన్ని ప్రేమించే వారిని కాదు, భోగభాగ్యాల్ని ప్రేమించే వారిని కాదు, ఇదిగో ఈ లోకంలో ఆస్తిపరుడనై గొప్పవాడిని కావాలి, ఉన్నత స్థానాలు అధిగమించాలి, నాకు కీర్తి కావాలి, ఖ్యాతి కావాలని వాటి మీద అభిలాష కలిగిన వారిని కాదు. వీటినన్నింటిని విసర్జించి ఆయనను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఎందుకంటే వారు ఆయనను ప్రేమించుచున్నారు గనక వారికి ఎంత ఇచ్చినప్పటికీ కూడా అవి దేవునికిని వారికిని మధ్య ఎడబాటును కలుగ చేయలేవు. అందుకే పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, కరువైనా ఖడ్గమైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఉన్నవైనా ఇంకా రాబోవునవైనా ఏవైనప్పటికీ క్రీస్తు ప్రేమలో నుండి నన్ను వేరు చేయగలవా అన్నాడు. ఎందుకంటే ఇవి ఏవి నన్ను వేరు చేయలేవు. ఇలాంటి వారికి ఆయన ఐశ్వర్యమునిస్తాడు, ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఎందుకంటే ఆస్తికి కర్తలుగా చేస్తే ఇబ్బందులేమీ రావు, దేవునికి వారికి ఎడబాటు కలగదు. వాళ్ళు ధనాన్ని ప్రేమించేవాళ్ళు కాదు కనుక వాళ్ళకి దేవునికి ఉన్న ఆ సత్సంబంధం ఏం పాడు కాదు కనుక ఆయన ధారాళంగా ఇస్తాడు. నేను ఒక మాట చెప్తాను, మనం గొప్పవాళ్ళం కావాలి మంచిదే, మరి ఎవరిని ప్రేమిస్తున్నాం? ఐశ్వర్యాన్న, ధనాన్న, లేక పదవులన? అందుకే మనం దేవుని చేత దీవించబడలేకపోతున్నామనే విషయాన్ని మనం గుర్తించాలి. అబ్రహామునే కాదండి, అబ్రహాము సంతతిలో వచ్చిన ఇస్సాకుతో కూడా ప్రభు చెప్తాడు. చూడండి 26వ అధ్యాయం 3వ వాక్యం 4వ వాక్యం చదువుతున్నానండి.
ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించుదును. చూసారండి, భయంకరమైన కరువు. ఆ కరువులో ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు, వర్షాలు పడట్లేదు, అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ ఐగుప్తుకు వెళ్ళిపోదాం, అక్కడైనా కొంతకాలం బ్రతుకుదాం అని ఇస్సాకు తలపోసుకుంటున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో చెప్తున్నాడు, నీవు ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించుదును. అంతేకాదండి, ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఈ దేశములన్నీ నీకును నీ సంతతికిని నేను ఇస్తాను. అరకరం పొలం కాదు, లేక 5 ఎకరాల పొలం కాదు, లేక తిరగడానికి కారు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, మిద్ది మేడలు కాదు, దేశాలనే ఇస్తానన్నాడండి. ఎందుకంటే ఇస్సాకు ఎవరో తెలుసండి, బలిపీఠం మీద పెట్టబడిన వాడండి. బలిగా అర్పింపబడడానికి బలి పశువుగా మార్చబడిన వాడండి. ఈ వాక్యంలో కూడా మనం చదువుతాము, ఈ దేశంలో నీవు పరవాసిగా ఉండుము, నేను ఇస్తాను నీకు కాదనట్లే. అయితే నువ్వు ఎలా బ్రతకాలి? పరవాసిగా బ్రతకాలి అంటే అర్థమేంటి? నేను ఈ లోకపు వాసిని కాదు, నేను ఈ లోక సంబంధిని కాదు, నా పౌర హక్కు ఇక్కడ లేదు, నేను పరసంబంధమైన వాడిని, నేను ఒక పరిశుద్ధమైన పట్టణానికి వెళ్ళవలసిన వాడిని, నేను పరవాసిని అన్నట్లుగా నీవు జీవించిన ఎడల నీకు కావలసిందంతా నేను ఇస్తానయ్యా. ఇప్పుడు ఎవరిని ఆయన ఆస్తికకర్తలుగా చేస్తాడు? ఆయనను ప్రేమించు వారిని. ఎందుకని? ఆయనను ప్రేమించువారు పరవాసిగా బ్రతుకుతారు. ఎంత వారికి ఇచ్చినా కూడా వాళ్ళు ఎలా బ్రతుకుతారంటే, ఇది తాత్కాలికమైనది, ఇది శాశ్వతమైనది కాదు అన్నట్లుగా వాళ్ళు బ్రతుకుతారు. అంతేగాని నా ప్రాణమా, తిను తాగు సుఖించు, సంవత్సరాల సంవత్సరాలకి కొట్లు వెడల్పు చేసి నేను కూర్చిపెట్టాను కనుక ఇప్పుడుగాక ఏ వయసులో తింటావు, తిను నా ప్రాణమా అని చెప్పరు. అబ్రహాము కూడా వాగ్దత్త దేశంలో పరవాసిగా బ్రతికాడు. ఎందుకంటే ఆయనను ప్రేమించే వ్యక్తి మరి దేనిని ప్రేమించలేడు కదా. ఇస్సాకు జీవితంలో మనం చూస్తే ఆ దేశమందు పరవాసిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనను ప్రేమించిన వ్యక్తి ఐశ్వర్యాన్ని ప్రేమించలేడు, భోగభాగ్యాన్ని ప్రేమించలేడు, పదవుల్ని ప్రేమించలేడు, లోకంలో ఏది కూడా అతనికి ఎన్నదగినది కాదు. అందుకే ఇస్సాకుని ఆకాశ నక్షత్రాల వలె దీవించాడు, ఇసుక రేణువుల వలె విస్తరింపచేశాడు, ఐశ్వర్యవంతునిగా ఆయనను తీర్చిదిద్దాడు. ఆ సంవత్సరం విత్తనం వేస్తే 100 అంతల ఫలం ఆయనకి కలిగిందండి. మరి ఈరోజున మనం పరవాసిగా బ్రతకగలుగుతున్నామా? ఆయనను పూర్ణముగా ప్రేమించే వ్యక్తిత్వం కలిగిన వారమై ఉంటున్నామా? అలాంటి వారమే అయితే నిశ్చయముగా ఆయన మనలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు, ఒకరికి గుప్పిలు విప్పి సహాయం చేయగలిగిన స్థితిలోనే ఉంచుతాడు, మనల్ని తలగానే ఉంచుతాడు, మనల్ని పైవానిగానే ఉంచుతాడు. ఏనాడు కూడా మనల్ని ఆయన చేయవడిచే దేవుడు కాదనే విషయాన్ని మనం గుర్తించాలి. మరొక వ్యక్తిని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఆయన పేరు బర్జిల్లయ్యి. మంచి వృద్ధాప్యం కలిగిన వాడండి. ఈ వృద్ధాప్యము కలిగిన ఈ బర్జిల్లయ్యి అనే అతన్ని దేవుడు గొప్పగా దీవించాడు. చూడండి ఆ మాట నేను చదువుతాను. సమూయేలు రాసిన 2వ గ్రంథం 19వ అధ్యాయం 32వ వాక్యం. బర్జిల్లయ్యి 80 సంవత్సరముల వయసు కలిగి బహుముసలివాడై ఉండెను.
అతడు అధిక ఐశ్వర్యవంతుడు. చూసారండి, అధిక ఐశ్వర్యవంతుడు. గనుక రాజు మహనయములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచు వచ్చెను. చూసారండి, ఎందుకు దేవుడు ఈయన్ని అత్యధికంగా ఆశీర్వదించి అధిక ఐశ్వర్యవంతునిగా చేశాడు అని అంటే, ఆయన దాతృత్వపు హృదయం చూడండి. రాజు శ్రమంలో ఉన్నప్పుడు, రాజు తరమబడుతున్నప్పుడు, ఇబ్బందులు కొలిమిలో పుటమ వేయబడుతున్నప్పుడు, ఆ రాజునకు సహాయకుడుగా, సహాయం చేసే వ్యక్తిగా, ఆ రాజు యొక్క ఆకలి తీర్చే వ్యక్తిగా ఇతను మార్చబడ్డాడండి. కొందరికి దేవుడు ఎంత ఇచ్చినా వారికి, వారి పిల్లలకి, వాళ్ళ కుటుంబాలకి పరిమితం. ఇంకా అక్కడి నుంచి దాటి శ్రమలలో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, ఆకలి చావులు చస్తున్న వారికి ఏమైనా మనం సహాయం చేయాలన్న ఆలోచన పొరపాటును కూడా, కలలో కూడా రాదండి. మరి అంత ధనము మీద ప్రీతి కలిగిన వారికి ఆయన గొప్ప దీవెన ఎలా ఇస్తాడు? పురులారా, ప్రభు నాకు ఇచ్చినది నాకు మాత్రమే కాదు, నా కుటుంబానికి మాత్రమే కాదు, నేను అనేకులకు సహాయకునిగా ఉండాలి, నేను అనేకులకు నేను మాదిరిగా ఉండాలి, అనేకులను ప్రేమించాలన్న ఆ ప్రేమాదృత్పథం కలిగిన వ్యక్తుల్ని ఆయన నిశ్చయంగా ఆశీర్వదిస్తాడండి. బర్జిలైని అంతగా దీవించాడు, అధిక ఐశ్వర్యవంతుని చేశాడు. ఆయన కూడా ఎలాంటి వాడంటే, ఆపదలలో ఉన్నవానికి సహాయం చేసే వ్యక్తి. నేను ఒక మాట అడుగుతాను, దేవుడు మనకు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, మంచి స్థితిగతులు ప్రసాదించాడు, అయితే మీ వలన ఎంతమంది ఆదరింపబడుతున్నారు, ఎంతమంది ఆకలి తీర్చబడుతుంది, ఎంతమందికి మేలు కలుగుతుందో ఒక్కసారి ప్రశ్న వేసుకుందామా? ఏనాడైనా ఎవరికైనా ప్రభు మనకిచ్చిన ఐశ్వర్యములో మనము అనేకులకు సహాయకులుగా నిలిచిన ఆనవాళ్ళు ఏమైనా కనబడుతున్నాయా? లేవండి. కూర్చుకొని పేర్చుకొని ఓ తరతరాలకి తొక్కు పెట్టుకోవడం తప్ప మనకు ఆ దాతృత్వపు హృదయం కలగట్లేదు. ఆయనను ప్రేమించువారు సమాజాన్ని ప్రేమిస్తారండి, ఆయనను ప్రేమించేవాళ్ళు పేదలను ప్రేమిస్తారండి, ఆయనను ప్రేమించువారు అణగదొరక్కబడిన వారిని ప్రేమించి వారికి చేయూతనివ్వగలుగుతారండి. నా ప్రియమైన సహోదరులారా, అలాంటి వారిని ఆయన ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేయనా, యోబును గురించి మనం చాలాసార్లు చదువుతుంటాం. యోబు మొదటి అధ్యాయంలోనే మనం చదువుతూ వస్తే, అనేక విధములుగా ఆశీర్వదించబడినవాడు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, దాసదాసీలు, విస్తారమైన ఆశీర్వాదం. ఎందుకంటే ఇంత ఆశీర్వాదం కలిగిన దేవునికి ఆయనకి మధ్య బంధం చూడండి. ఇక్కడ ఒక్క మాట నేను మీతో చెప్తాను, ఒకనాడు ఇవన్నీ పోయాయి, ఇళ్ళు, వాకిళ్ళు, దాసదాసీలు, గొర్రెలు, ఒంటెలు, మేకలు అందరూ కూడా పోయారు, కడుపును పుట్టిన బిడ్డలు కూడా పోయారు. అన్నీ పోయినప్పటికీ కూడా దేవునికి ఆయనకి మధ్య ఉన్న బంధం చెడిపోలేదండి. ఎందుకంటే ఈయన వీటిని ప్రేమించిన వాడు కాదు, ఆయనను ప్రేమించినవాడు. ఆయనను ప్రేమించిన వాడు గనుకయే ఇవన్నీ ప్రభు ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ పోయినా కూడా దేవుని ప్రేమించే ఆ ప్రేమలో ఏనాడు కూడా వెనకంజి వేసిన వాడు కాదండి. అలాంటి వారికి ఆయన రెండంతల దీవెనలు కలిగిస్తాడే కానీ చేయి విడిచే దేవుడు కాదు కదా. నా ప్రేమైన సహోదరులారా, ఈరోజు మనం ఎలా ఆయన ప్రేమిస్తున్నాం? ఆయన మనల్ని దీవించాలంటే ఎలాంటి అనుభవం కలిగిన వారమై మనం ఉంటున్నాం? చేతి నిండా డబ్బున్నప్పుడు ఒక విధంగా, శ్రమలు కలిగినప్పుడు ఒక విధంగా ఉంటున్నామా? ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక విధముగా, అనారోగ్యం కలిగినప్పుడు మరొక విధంగా మాట్లాడుతున్నామా? సమస్త ఈవులు కలుగుతున్నప్పుడు, అన్ని అడుగుతున్నవన్నీ అనుగ్రహింపబడుతున్నప్పుడు ఒక విధముగా, కాస్త పరిశోధింపబడుతున్నప్పుడు మరొక విధముగా మనం నడిపించబడుతున్నామా? ప్రార్థన చేసుకుందాం.
జీవాధిపతి అయిన ప్రభువ కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రం. మా స్థితిని మేము గుర్తించడానికి మరొక అవకాశం మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. పూర్ణంగా మిమ్మల్ని ప్రేమించి మీ దీవెనను పొందుకోవడానికి మీరు మాకు కృపనివ్వమని వేడుకొనుచున్నాను నాయన. నిజమే, అబ్రహాము దీవించబడ్డాడు, ఇస్సాకు దీవించబడ్డాడు, అలాగే బర్జులయి దీవించబడ్డాడు, ఆనాడు యోబు దీవించబడ్డాడు. వీరందరూ కూడా మిమ్మల్ని గాఢంగా ప్రేమించిన వారే. అందుకే మీరు సమస్తము ధారాళంగా వారికి అనుగ్రహిస్తూ వచ్చారు. అలాంటి జీవితపు అనుభవాల్ని మేము అలవర్చుకోవడానికి తీర్మానం చేసుకుంటున్నాము. మా తీర్మానములను స్థిరపరచమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప, ఆశీర్వాదం, విజయం ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. Sing.